ఎక్కడెక్కడో ఉన్నటువంటి యువత రాష్ట్రానికి వచ్చారు అందులో ప్రత్యేకించి పవన్ ఫ్యాన్స్లో ఎక్కువగా అటు తెలంగాణలోనూ అటు పక్కన కర్ణాటకలో కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు చదువుకుంటున్నటువంటి వాళ్ళు యుక్త వయస్కులు దాంతోపాటుగా ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గ్రామాలకు తరలి వచ్చారు సామాజిక వర్గపరమైనటువంటి ఓటర్లే కాకుండా అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పవన్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తద్వారా యువత ఎక్కువ మంది ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు ఉదయం నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో వృద్ధులు మహిళలతో పాటుగా యువత ఉన్నారు వృద్ధులు మహిళలుని తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుంటే యువతరం ఎక్కువగా తమకే ఓటేస్తుంది అందులో యువతరానికి వచ్చేటప్పటికీ అటు కరప్షన్ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ఉంటుంది అట్లాగే అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి మీద వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ ఓట్లు తమకే వస్తాయి అన్నటువంటిది జనసేన నమ్ముతుంది అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ అనేటువంటిది నమ్మట్లేదు కానీ ఓ ముప్పై నలభై సీట్ల వరకు గెలుచుకోగలుగుతాం లేదంటే మెజారిటీ పక్షంలో ఏరియాల్లో మా మేము స్ట్రాంగ్ కాంపిటేటర్ అవుతాం అనేటువంటి ఫీలింగ్ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది యువతరం ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల జనసేనకి కొ సెకండ్ ప్లేస్ కన్నా వస్తుంది థర్డ్ ప్లేస్కి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంది అన్నటువంటి నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతలో చూసుకుంటే ప్రతిపక్షాలకు సంబంధించి అటు వైసీపీని ఉన్న తమ మధ్యనే పోటీ ఉంది తెలుగుదేశం పార్టీ పోటీ లేదన్నటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అమ్మాయి అదే సందర్భంలో యువతరం ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వలన యువతరం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బలమైనటువంటి పోటీదారు కానీ ఉన్నామన్నటువంటిది జనసేన నమ్ముతోంది మరి అది ఏ మేరకు రైట్ అయింది ఎంతవరకు వాస్తవం అయింది అనేటువంటిది రిజల్ట్ తర్వాత తెలుస్తుంది